నమస్తే అండి, నేను మీ శ్రీనివాసరావు. మీరు చూస్తున్నారు శ్రీనుగారి ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా మీరు ఆన్లో పెట్టుకున్నట్టయితే మన వీడియో పెట్టిన వెంటనే మీ ఫోన్లోకి వస్తుందండి. దయచేసి గమనించగలరు, ఈ వీడియో ఎటువంటి జోదాలను కానీ కోళ్ల పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయడం లేదు. కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి, కుక్కుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుక్కుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే చేయడం జరుగుతుంది. ఈరోజు గురువారం 18 ఆగస్ట్ నెల 2022. మన ఛానల్ రెగ్యులర్గా చూస్తున్న మిత్రులందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఏ జామంలో ఏ రంగు కోళ్ళ మీద ఏ రంగు కోళ్ళు గెలిస్తాయి, ఏ రంగు కోళ్ళ మీద ఏ రంగు కోళ్ళు ఓడిపోతాయి అనేది మన టాపిక్ అండి. ఈరోజు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా చూస్తున్న వారు కూడా లైక్ చేయటం మర్చిపోవద్దు. మన ఛానల్లో ఈ కుక్కుడు శాస్త్రం వీడియోలు ఒకటే కాకుండా ఈ కోళ్ళు తయారీ కానీ మెడిసిన్ కానీ ఇవన్నీ మనం వాడి సక్సెస్ అయిన విషయాలు మాత్రం మీకు వీడియోల రూపంలో వస్తాయండి. ఈరోజు ఉదయం 6 నుంచి 8:24 వరకు మొదటి జామ అండి. ఈ మొదటి జామ టైంలో డేగా పెంగళ బీజం, డేగా పెంగళ బీజం టైంలో ఈరోజు ముసుగు రంగు చూసుకున్నట్లయితే ఎర్ర కోడికెక్కర, ఎర్ర కోడికెక్కర అనేది ముసుగు రంగుకి ఉపయోగపడుతుందండి. ఈ ఎర్ర కోడికెక్కరకి లోపల గట్టి కూసు ఉండాలి. లోపల గట్టి కూసు ఉన్నటువంటి ఎర్రకెక్కరలు ఉపయోగపడతాయండి ఈ జామలో ముసుగుకి. ఈ జామలో ఓడిపోయే వాటికి లోపల నల్ల కూసు ఉండి పైన బిరుసు ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జామలో. ఈ జామలో సూపులు గెలిచే చూసుకున్నట్లయితే శుద్ధడేగ, పింగళి, ఎర్రబొట్ల చేతువ, ఎర్ర కోడికెక్కర, ఎర్ర మైల, ఎరుపుమించిన పర్ల, ఎర్ర కోడిపచ్చకాకి, కోడిగేరువ, ఎర్ర పూల ఈ జామలో గెలిచేవండి. ఈ గెలిచేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే శుద్ధడేగ, పింగళి, ఎర్రబొట్ల చేతువ, ఎర్ర కోడికెక్కర, ఎర్ర మైల, ఎరుపుమించిన పర్ల, ఎర్ర కోడిపచ్చకాకి, కోడి గేరువ, ఎర్ర పూల ఇవి జామలో గెలిచేవండి. ఈ జామలో ఓడిపోయే చూసుకున్నట్లయితే కోడికాకి, నల్లమైల, నెమలి పచ్చకాకి, కాకి నెమలి, నల్లకెక్కెర, నల్లబొట్ల చేతువ, నల్లబార పచ్చకాకి, నల్లబొంగ అబ్రాసు ఇవి జామలో ఓడిపోయేవండి. రెండవ జామ చూసుకున్నట్లయితే ఉదయం 8:24 నుండి 10:48 వరకు కోడి కాకి బీజం. ఈ కోడి కాకి బీజం టైంలో ఈరోజు ముసుగు రంగు చూసుకున్నట్లయితే నల్లకట్టు రసంగి. ఈ నల్లకట్టు రసంగి అనేదానికి ఏకల మొదట్లో తెలుపులుండి మధ్యలో నలుపుండి పైన ఎరుపు ఉన్నటువంటి ఈ నల్లకట్టు రసంగులు ఈ జామలో ముసుగుకు ఉపయోగపడతాయండి. ఈ జామలో ఓడిపోయే వాటికి లోపల గట్టి కూసుండి పైన ఎరుపు ఉన్నటువంటి మెతకున్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జామలో. ఈ జామలో సూపులు గెలిచేవి వీటి మీద ఓడిపోయేవి చూసుకున్నట్లయితే కోడికాకి, కోడి పచ్చకాకి, కోడి నెమలి, నల్లబొట్ల చేతువ, నల్లకట్ట అబరాసు, నల్ల మైల, నల్ల కోడికెక్కర, నల్లకట్ట రసంగి, కోడికి అగడేగ ఇవి జామలో గెలిచేవండి. వీటి మీద ఓడిపోయేవి చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకి నెమలి, నెమలి సేతువ, నెమలి అబ్రాసు, నెమలి రసంగి, నెమలి డేగ, నెమలి పింగళి, ఎర్రకెక్కెర, ఎర్ర మైల ఇవి జామలో ఓడిపోయేవండి. ఈ ఓడిపోయేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడిడేగ, కాకిడేగ, కాకి నెమలి, నెమలి సేతువ, నెమలి అబ్రాసు, నెమలి రసంగి, నెమలి డేగ, నెమలి పెంగళి, ఎర్రకెక్కెర, ఎర్రమైల. మూడవ జామ చూసుకున్నట్లయితే ఉదయం 10:48 నుండి 1:12 వరకు ఈ మూడవ జామ టైంలో నెమలి డేగ విజయం. ఈ నెమలి డేగ విజయం టైంలో ఈరోజు ముసుగు రంగు చూసుకున్నట్లయితే ఎర్ర అబ్రాసును ముసుగు వాడుకోవచ్చండి. ఈ ఎర్ర అబ్రాస్ అనేది లోపల గట్టి కూసుండి పైన ఎరుపు బిరుసు ఉన్నటువంటి అబ్రాసులు ఈ జామలో ముసుగు ఉపయోగపడతాయండి. ఈ జామలో ఓడిపోయే వాటికి లోపల నల్ల కూసుండి పైన మెత్తదనం ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జామలో.
ఈ జామలో సూపులు గెలిచేవి ఓడిపోయేవి చూసుకున్నట్లయితే నెమలడేగ, నెమలి మైల, నెమలి రసంగి, నెమలి సేతువ, ఎర్ర నెమలి, నెమలి ఎర్రకెక్కిర, ఎర్రపర్ల, ఎర్ర అబ్రాసు ఇవి జామలో గెలిచేవండి. ఈ జామలో ఓడిపోయేవి చూసుకున్నట్లయితే కోడికాకి, కోడి పింగళి, కోడి మైల, నల్లకెక్కిర, నల్ల నెమలి, కోడి పోల, కోడి కాకిడేగ, నల్లబొట్ల చేతువ ఇవి జామలో ఓడిపోయేవండి. ఇవి ఓడిపోయేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడికాకి, కోడి పింగళి, కోడి మైల, నల్లకెక్కిర, నల్ల నెమలి, కోడి పోల, కోడి కాకిడేగ, నల్లబొట్ల చేతువ ఇవి ఓడిపోయేవండి. ఈ జామలో నాలుగో జామ చూసుకున్నట్లయితే 1 గంట 12 నిమిషాల నుండి 3 గంటల 36 నిమిషాల వరకు కాకి పింగళి విజయం. ఈ కాకి పింగళి విజయం టైంలో ఈరోజు ముసుగు రంగు చూసుకున్నట్లయితే గౌడు నెమలి. ఈ గౌడు నెమలి అనేది ఈ జామలో ముసుగు ఉపయోగపడుతుందండి. ఈ జామలో లోపల నల్లకూసుండి పైన మెత్తదనం ఉన్నటువంటి ఎక్కువగా గెలిచే అవకాశం ఉంటుందండి. ఈ జామలో ఓడిపోయే వాటికి లోపల గట్టి కూసుండి పైన ఎరుపు ఉన్నటువంటివి ఎక్కువగా ఓడిపోతాయండి. ఈ జామలో సూపులు గెలిచేవి ఓడిపోయేవి చూసుకున్నట్లయితే కాకి, పచ్చకాకి, నల్లపర్ల, నల్లబొట్ల చేతువ, గౌడు నెమలి, నల్లకట్టు రసంగి, నల్లకెక్కిర, నల్లమైల, కాకి పెట్టమరు ఈ జామలో గెలిచేవండి. ఈ జామలో ఓడిపోయేవి చూసుకున్నట్లయితే కోడిడేగ, ఎర్రకెక్కిర, ఎర్రమైల, ఎర్రబొట్ల చేతువ, కోడి రసంగి, కోడి పింగళి, ఎర్ర అబ్రాసు, గేరువ ఇవి జామలో ఓడిపోయేవండి. ఇవి ఓడిపోయేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడిడేగ, ఎర్రకెక్కిర, ఎర్రమైల, ఎర్రబొట్ల చేతువ, కోడి రసంగి, కోడి పింగళి, ఎర్ర అబ్రాసు, గేరువ ఇవి ఓడిపోయేవండి. ఈ జామలో గెలిచే వాటిని బాగా గమనించుకొని అవతల ఓడిపోయే వాటిని చూసుకుని ఆ ఓడిపోయే వాటి మీద ఈ గెలిచే వాటిని ఉపయోగించుకున్నప్పుడు మాత్రమే కలర్ అనేది ఉపయోగపడుతుందండి. మన వీడియో చూస్తున్న మిత్రులందరూ చూసి వెళ్ళిపోతున్నారండి. మన వీడియో చూస్తున్న వారందరూ మీరు లైక్ చేసినట్లయితే మన ఛానల్కి సపోర్ట్ అవుతుందండి. వీడియోలు రెగ్యులర్గా వస్తాయండి. 5వ జాము 3 గంటల 36 నిమిషాల నుండి 6 గంటల వరకు ఈ 5వ జాము టైంలో కోడి నెమలి విజయం. ఈ కోడి నెమల విజయం టైంలో ఈరోజు ముసుగు రంగు చూసుకున్నట్లయితే తెల్లకెక్కిర అనేది ఈ జామలో ముసుగు ఎక్కువగా ఉపయోగపడుతుందండి. ఈ తెల్లకెక్కిరకి లోపల తెల్లబొంగు ఉండి పైన బిరుసు, కంపల్సరీ బిరుసు ఉండాలండి. అటువంటి ఈ జామలో ముసుగుకి ఉపయోగపడతాయండి. ఈ జామలో ఓడిపోయే వాటికి లోపల గట్టి కూసుండి పైన ఎరుపు ఉన్నాయి ఎక్కువగా ఓడిపోతాయండి. ఈ జామలో సూపులు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి నెమలి, కోడి నెమల సేతువ, కోడి నెమల రసంగి, కోడి నెమల డేగ, తెల్లకెక్కిర, పసిమగల అబ్రాసు, నెమలి పర్ల, తెల్లబొంగ పచ్చకాకి ఈ సూపులకు గెలిచేవండి. ఈ జామలో ఓడిపోయేవి చూసుకున్నట్లయితే కాకిడేగ పర్ల, గట్టికాకి, డేగ పింగళ, నల్ల నెమలి, నల్ల అబ్రాసు, గట్టి కాకి నెమలి, శుద్ధడేగ ఇవి ఓడిపోయేవండి. ఈ జామలో ఓడిపోయే ఇంకోసారి చూసుకున్నట్లయితే కాకిడేగ పర్ల, గట్టికాకి, డేగ పింగళి, నల్ల నెమలి, నల్ల అబ్రాసు, గట్టి కాకి నెమలి, శుద్ధడేగ ఇవి ఓడిపోయేవండి. ఈ 6 గంటల తర్వాత ఈ 5 జాములు అయిపోతున్నాయండి. మళ్ళీ మొదటి జాము రిపీట్ అవుతుందండి. ఈ మొదటి జాము, 2వ జాము అలా నైట్ అంతా, పగల టైం అంతా రిపీట్ అవుతుందండి. చూసుకోండి. మన సబ్స్క్రైబర్ల అందరి కోసం వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేయడం జరిగిందండి. మన వాట్సాప్ గ్రూపులు జాయిన్ అయినట్లయితే మన యూట్యూబ్ ఛానల్ ఎప్పుడైనా ఆగినా కానీ వాట్సాప్లో వీడియోలు డైలీ వస్తూ ఉంటాయండి. ఇవే కాకుండా ఎప్పుడైనా పండగలకి, ఏదైనా పండగలు వచ్చినప్పుడు మీకు స్పెషల్గా మెసేజ్లు పంపడం జరుగుతుందండి నా తరపు నుంచి. ఆ మెసేజ్లు మీకు ఎవరికైనా కావాలనుకునే వారు ఎవరైనా ఉంటే వాట్సాప్ గ్రూప్ లింకు డిస్క్రిప్షన్లో ఉంటుందండి, లింక్ నొక్కి జాయిన్ అవ్వండి. ఈరోజు నక్షత్రం భరణి నక్షత్రం.
ఈ భరణి నక్షత్రంలో గెలిచేవి ఓడిపోయేవి చూసుకున్నట్లయితే నల్ల సవళ మీద నెమలి ఇటుక కోడి ఓడిపోవును, పిచ్చుకవన్న గౌడి మీద నెమలి ఎర్రపడ కోడి ఓడిపోవును, ఎర్రకాకి మీద కాకి ఓడిపోవును. ఈరోజు దిక్కు తూర్పు వైపు నుంచి పడవర వైపుకి విడిచిన విజయం సాధించును. ఈ కుక్కుర శాస్త్రం అనేది కొంతవరకు పనిచేస్తుందండి. ముందుగా మీ దగ్గర ఉన్న కోడి ఏ రంగు కోడి, అది ఏ రంగుకి దెబ్బలాడుతుంది, ఏ టైంలో పనిచేస్తుంది, ఏ జామలో పనిచేస్తుంది, ఏ నక్షత్రానికి పనిచేస్తుంది అనేది తెలుసుకొని ఆ టైం ప్రకారం ఆ టైం వచ్చినప్పుడు వాడుకుంటేనే మీకు ఈ కుక్కుర శాస్త్రం సపోర్ట్ అవుతుందండి. అదే కాకుండా ఈ జాములు కూడా రెగ్యులర్గా జాములు పనిచేయవండి. ఒక్కోసారి జాములు పనిచేయనప్పుడు నక్షత్రం కానీ దిక్కు కానీ పనిచేస్తుందండి. ఇవన్నీ టాలీ చేసుకుని మీరు ఏం జరుగుతుందనేది చూసుకుని వాడుకోగలిగితేనే ఈ కుక్కుర శాస్త్రం సపోర్ట్ అవుతుందండి.